ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 10వ తేదీ 2022 ఈరోజు దేవుని వాగ్దానం. ఆయనతో సహవాసం చేసినడల నీకు మేలు కలుగును. ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. దేవుడు సర్వం తెలిసినవాడు గనుక ఆయనతో సహవాసము చేస్తే మనకి జ్ఞానము పెరుగుతుంది. దేవుడు పవిత్రుడు గనక ఆయనతో సహవాసం చేస్తే మనము బుద్ధి కలిగి ప్రవర్తిస్తాము. ఆయనతో సహవాసం చేస్తే క్షేమము కలుగుతుంది, మనకి మంచి కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆయన నామమహిమ కొరకు ఈ లోకంలో సాక్షిగా నిలబడతాము. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.